నాకు 35 ఏళ్లు. గత 2 ఏళ్లుగా మూత్రంలో మంట, మూత్రధార సరిగ్గా రాకపోవడం, లైంగికంగా పాల్గొన్న ప్రతిసారి వీర్యం సరిగ్గా రాకపోవడం వంటి బాధలు అనుభవిస్తున్నాను. లైంగిక చర్య జరిపినా, మూత్రం పోసినా పొత్తి కడుపులో బిగదీసుకుపోయినట్లుగా ఉంటోంది. దాంతో కలవడం అంటేనే భయమేస్తోంది. పెళ్లికి ముందు కండోమ్ లేకుండా చాలా సార్లు చాలా మందితో శృంగారంలో పాల్గొన్నాను. ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయేమోనని చాలా యాంటీబయాటిక్స్ వాడాను, అయినా ప్రయోజనం లేదు. నాకు మంచి సలహా ఇవ్వండి అంటున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం ప్రముఖ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఇందాక క్వశ్చన్ మనం చెప్పుకున్నట్లు మీకు కూడా సెమినల్ గ్రంథిలో కానీ ప్రాస్టేట్లో కానీ ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది అండి. ఎందుకంటే మీ సింటమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. కాకపోతే మీకు చాలామంది ఆడవాళ్ళతో సెక్స్ చేశానంటున్నారు కాబట్టి సుఖవ్యాధులు కూడా ఉండే ఆస్కారం ఉంది. సో మీరు ఒక డెర్మటాలజిస్ట్ని కానీ ఒక యూరాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అవుతే మీకు సుఖవ్యాధులకు సంబంధించిన టెస్టులు చేస్తారు. సుఖవ్యాధులకు సంబంధించిన టెస్ట్లు అంటే ముఖ్యంగా విడిఆర్ఎల్, తర్వాత క్లమిడియా, తర్వాత గోనోకాక్ ఇలాంటి బ్యాక్టీరియాలు ఉన్నాయో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ లేకపోతే తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్, ఒక యూరిన్ కల్చర్, ఒక సీమెన్ కల్చర్ చేసుకుని మీ ఫిజిషియన్ కానీ ఒక యూరాలజిస్ట్ కానీ కన్సల్ట్ అవుతే దానికి తగ్గట్టు అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉందో, ఎటువంటి బ్యాక్టీరియా ఉందో, ఆ బ్యాక్టీరియాకు తగ్గట్టు ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడాలో వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. సో కాకపోతే ఇలాంటి అంటే నొప్పి పెయిన్ ఉన్న వాళ్ళలో సులభంగా తగ్గడం అంటే ఒక యాంటీబయాటిక్ కోర్సు వాడగానే తగ్గడం అంటూ జరగదండి. ఇవన్నీ లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఇవి తగ్గడానికి బాగా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఓపిక్గా ఉండడం ముఖ్యం. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకి జనరల్ హెల్త్కి అంటే మన జనరల్ హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ సెక్షువల్ హెల్త్కే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. అంటే వీర్యం క్వాంటిటీ తక్కువ రావడం కానీ లేకపోతే వీర్యం వచ్చినప్పుడు మంట కానీ నొప్పి కానీ ఇలాంటివి ఉంటాయి. కానీ దీనివల్ల ఈ ఇన్ఫెక్షన్స్ పార్ట్నర్కి వెళ్ళడం కానీ లేదా మనకి జనరల్ హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ కలగవు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపిక్గా ఇలాంటి మెడికేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.